హలో అరేంజ్ ఆర్మీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే, మీరు థంబ్నెయిల్ టైటిల్ మొత్తం చూసే ఉంటారు. మేబీ నేను టైటిల్ ఏం పెట్టినో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ థంబ్నెయిల్లో చూసే ఉంటారు ఎస్ఆర్హెచ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఉమర్ అండ్ మాలిక్ అనే టైటిల్ పెట్టింటాను. ఏంటంటే ఈ వీడియో అఫ్కోర్స్ అభి ఫ్యామిలీ, ఐపీఎల్ 24లో ఉమర్ అండ్ మాలిక్ వచ్చి ఒక కీ రోల్ అనేది ప్లే చేయబోతాడు అనేది మాత్రం పక్కగా నేను చెప్తాను ఎస్ఆర్హెచ్ టీమ్కి. ఐపీఎల్ 23లో ఉమర్ అండ్ మాలిక్ జస్ట్ 8 మ్యాచెస్ మాత్రమే ఆడతాడు, ఇంకొక 6 మ్యాచెస్ దాకా ఆడనే ఆడలేదు. లాస్ట్ ఆఫ్ ద ఐపీఎల్ సీజన్లో ఆడినప్పుడు క్యాప్టెన్ ఎయిడెన్ మార్కమ్ దగ్గర పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో అడుగుతారు, ఉమర్ అండ్ మాలిక్ ఎందువల్ల ప్లే చేయట్లేదంటే, నాకు కరెక్ట్గా ఐడియానే లేదండి ఎందువల్ల ఆడట్లేదని ఒకే ఒక రిప్లై ఇస్తాడు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో. అప్పుడు మీడియా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి దాని తర్వాత క్యాప్టెన్కి ర్యాపో అనేది బాగానే లేదని ఒకే ఒక మాట చెప్పారు. బట్ ఇప్పుడు వచ్చి ముత్తయ్య మురళీధరన్ గారు చెప్పినారండి, ఏమని చెప్పినారంటే, ఎందువల్ల మన ఉమర్ అండ్ మాలిక్ ఐపీఎల్ 23లో ఆడలేదని దానికి ఒక ఇంటర్వ్యూలో, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడు. ఏంటంటే 150 వేస్తే మాత్రం అది క్రికెట్ కాదండి, అంటే ఉమర్ అండ్ మాలిక్ 150 వేస్తాడు కదా, 150 వేస్తే మాత్రం క్రికెట్ కాదు. ఒక బౌలర్ అంటే ప్రతి ఒక్కటి నేర్చుకోండాలి, చెప్పాలంటే లైక్ యార్కర్ కానీ, కట్టర్స్ కానీ, లేకపోతే స్లోయర్ బాల్స్ కానీ, ఇలా నేర్చుకుంటేనే ఒక బౌలర్. బట్ ఉమర్ అండ్ మాలిక్ దగ్గర పేస్ మాత్రమే, ఫాస్ట్ మాత్రం ఉంది, 150 మాత్రమే ఉంది ఉమర్ అండ్ మాలిక్ దగ్గర. అప్పుడు 150 వేస్తే ఎవరన్నా క్రికెట్ ప్లేయర్ అయిపోవచ్చు అని ఆ ఇంటర్వ్యూలో చెప్తాడు. అది మాత్రం కాకుండా బుమ్రా ఇస్ ఏ కంప్లీట్ బౌలర్, అంటే బుమ్రా వచ్చి యార్కర్స్ వేయగలుగుతాడు, స్లోయర్ బాల్స్ వేయగలుగుతాడు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీ టైప్స్ ఆఫ్ ఆ బౌలింగ్ వేరియేషన్స్ అనేది మన బుమ్రా దగ్గర ఉంది. బ్రో ఇదని మాకు ఎందుకు చెప్తున్నావు బ్రో అని మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఐపీఎల్ 23లోనే ఎస్ఆర్హెచ్ కోచింగ్ స్టాఫ్ వచ్చి నోటీస్ చేసినాడు ఉమర్ అండ్ మాలిక్ దగ్గర ఫాస్ట్ మాత్రమే ఉంది, అతని దగ్గర వేరియేషన్స్ లేదని. షూర్గా ఉమర్ అండ్ మాలిక్ వచ్చి ఐపీఎల్ 24లో ఒక వేరే లెవెల్, ఒక కీ రోల్ అనేది ఎస్ఆర్హెచ్ ప్లే చేస్తాడు. నేను చాలామంది దగ్గర కమెంట్ బాక్స్లో కూడా అడిగాను, అంటే చెప్తాను కదా వీడియో ఎండ్లో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కమెంట్ బాక్స్లో కమెంట్ చేయనప్పుడు ఒక్కడ కొన్ని మంది, ఒక 1 or 2 పీపుల్స్ మాత్రం కమెంట్ చేస్తారు ఉమర్ అండ్ మాలిక్ అని. చాలామంది ఉమర్ అండ్ మాలిక్ పేర్, ఉమర్ అండ్ మాలిక్ ఉన్నాడు ఒక ప్లేయర్ అనేది మర్చిపోయారు అనేది ఒక నిజమైన విషయం. అతని స్టాట్స్ కూడా వేరే లెవెల్ ఉంది అభి ఫ్యామిలీ. 25 మ్యాచెస్ ఆడితే 29 వికెట్స్, దాని తర్వాత ఎకానమీ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది, 9.32 ఉంది. బట్ అదే కొంచెం వేరియేషన్స్తో వచ్చాడంటే మాత్రం మన ఉమర్ అండ్ మాలిక్, ఎందుకంటే ఒక 150లో వచ్చే బాల్, ఒక బ్యాట్స్మెన్ అనేది ప్రాపర్గా రెడీ అయిపోయి ఉంటాడు, 150లో రాబోతుంది బాల్ అని రెడీ అయిపోయి ఉంటాడు. సడన్గా 120, 110, 115 అలా బాల్ వస్తే మాత్రం షూర్గా షాక్ అయిపోతాడు అభి ఫ్యామిలీ, వాళ్ళకి బీటెన్ అయ్యి అవుట్ అయిపోతాడు ఆ బ్యాట్స్మెన్ షూర్గా. ఈ వీడియో ఎండ్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి వచ్చి ఈ వీడియోలో ఏం తెలియజేసింటాడంటే, ముత్తయ్య మురళీధరన్ లాస్ట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడని, ఉమర్ అండ్ మాలిక్ ఎందువల్ల ప్లే చేయలేదని దానికి ఒక ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ అని ఇచ్చాడు. దాని తర్వాత ఈ వీడియో ఎండ్లో ఒకటి చెప్తా చూడండి, ఎస్ఆర్హెచ్ టీమ్కి ఒక కీ బౌలర్గా మన ఉమర్ అండ్ మాలిక్ ఐపీఎల్ 24లో ఉంటాడని నేను చెప్తాను, మీరేం చెప్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలామంది బ్రో ఉమర్ అండ్ మాలిక్ అని ప్లేయింగ్ లెవెల్లోనే ఉండడు బ్రో అని వచ్చేమో, మీ ఒపీనియన్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అతను ఇండియా ఆడే ప్లేయర్ అండి, ఓడిఐలో చూసిన ఒక మంచి స్టాట్స్ అనేది ఉంది, 10 మ్యాచ్లు ఆడితే 13 వికెట్లు, ఎకానమీ 6.54, టీ ట్వంటీ ఐలో వచ్చి 8 మ్యాచెస్ ఆడితే 11 వికెట్స్, 10.48 ఎకానమీ. జస్ట్ అతని స్పీడ్ని మాత్రం కొంచెం తగ్గియాలి, అప్పుడప్పుడు సడన్ సర్ప్రైజ్ చేయాలి బ్యాట్స్మెన్కి, సూపర్గా ఉంటుంది. వెయిట్ అండ్ వాచ్ అభి ఫ్యామిలీ, ఇంకా చాలా వీడియోస్ అనేది మనం మాట్లాడుతూ ఉంటాం షూర్గా. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా మాట్లాడదాం మన ఎస్ఆర్హెచ్ టీం గురించి కానీ, లేకపోతే ఇండియా టీం గురించి కానీ, చాలా అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడదాం అభి ఫ్యామిలీ. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అభి ఫ్యామిలీ, అప్పుడే నేను వీడియోస్ అనేది మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ సైనింగ్ ఫర్ అభి ఫ్యామిలీ, టేక్ కేర్.